పరీక్షా పత్రాలు లీక్ అయ్యి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈ రోజు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాల్గొనడం కోసం తల్లిదండ్రుల దగ్గర బంగారం ఉంటే అమ్మి, ఆస్తులు ఉంటే అమ్మి, అప్పులు చేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతామేనని చెప్పి కోచింగులు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి లైట్ల కింద లైబ్రరీలలో పార్కులలో చదువుకొని తీరా పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయిపోయి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణలో రోడ్డున పడ్డది. ఈ కేసీఆర్ యొక్క పొరపాట్ల కారణంగా, చేతగానితనం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ ఎవరి పొరపాటు? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరాలని ఈరోజు గాలికి వదిలేశావే. వాళ్ళ బతికేమైపోవాలా? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఆలోచన చేశావా కేసీఆర్ గారు? దాని మీద పోరాటం చేస్తే మా అధ్యక్షుడి మీద కేసులు పెట్టావు, బండి సజ్జయ్య గారి మీద. సిగ్గుండాలా మీ ప్రభుత్వానికి? మినిమం కామన్ సెన్స్ ఉండాలి. చేసింది తప్పు మీరు, చేతగాని తనం మీది, అవినీతి కుమ్మకోణాలు మీవి, కేసులు మా మీద పెడతారా? నేను అడుగుతా ఉన్నాను, అసెంబ్లీలో ఏం చెప్పారు కేసీఆర్ గారు? డిఎస్సీ చేస్తాం, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏమైపోయింది ఉద్యోగాలు? ఈరోజు 25,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా, అనేక శాఖల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా. ఏమైంది? 9 సంవత్సరాలుగా డిఎస్సీ వేయలేదు ఈ ప్రభుత్వం. 9 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తారు కేసీఆర్? మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కుందా? నిరుద్యోగ యువత నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తన్నావు, 3,016 రూపాయలు ఇస్తన్నావు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తన్నావు. ఏమైపోయింది? ఎక్కడ పోయింది 3,016 రూపాయలు? లక్షలాది మంది తెలంగాణలో యువత, మాకు 3,016 రూపాయలు వస్తారేమో, మా అరిగిపోయినటువంటి, తెగిపోయినటువంటి ఈ యొక్క రబ్బరు చెప్పలైనా కొత్తవి కొనుక్కుందాము, మా యొక్క చిరిగిపోయినటువంటి జీన్ ప్యాంట్లైనా కొత్తవి కొనుక్కుందామని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒక దిక్కు తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక ఆకలితో బాధపడుతూ కనీసమైనటువంటి తిండి కూడా దొరకకుండా అనేక మంది బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారే తప్ప కేసీఆర్, మీరు తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయలేదు. ఏం చెప్పారు హైదరాబాద్లో అసెంబ్లీలో మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనేది లేదు, కాంట్రాక్టు పదం అనేది తెలంగాణ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో అందరినీ కూడా రెగ్యులర్ చేస్తా అన్నావు, హోంగార్డ్స్ రెగ్యులర్ చేస్తా అన్నావు. ఏమైంది మొన్న? ఇదే హైదరాబాద్లో రవీందర్ అనేటువంటి హోంగార్డు పెట్రోల్ పోసుకొని కాల్చి కొని చనిపోయాడే, ఆ పాప మీది కాదా కేసీఆర్? ఆ రవీందర్ ఆత్మహత్యకు మీరు కాదా? మీరు రవీందర్ ఏదైతే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడో రెగ్యులరే చేస్తానని చెప్పి 2017లో చెప్పి
ఈరోజు 2023లో ఆ బిడ్డ ఆ ఓంగాటు ఆ తెలంగాణ బిడ్డ బడుగు బలైన వర్గాల బిడ్డ పాత నగరంలో ఉంటాడు హైదరాబాద్ నగరంలో రెండు నెలలుగా జీతం రాకపోతే జీతం కోసం అడిగి అవమానం పాలై భార్య బిడ్డలకు ముఖం చూపించుకోలేక ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఆ రవీందర్ ఆత్మహత్య చేసుకుంటే ఆ హత్య ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యనే మనవి చేస్తా ఉన్నాను అది ఆత్మహత్య కాదు అది హత్య ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యనే మనవి చేస్తా ఉన్నాను ఎందుకు మీరు హామీ ఇచ్చి మోసం చేశారు వాళ్ళను రెగ్యులరే చేయలేదు హోంగార్డ్ అందని చేస్తామని చేయలేదు అందుకే ఈ బాధ్యత మీది అని మనవి చేస్తా ఉన్నాను ఇయాల రైతు రుణమాఫీ చేస్తామంటే కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పల పెట్టినా ఇయాల కేసీఆర్ రైతు పక్షపాతి గనుక లక్ష రూపాయల రుణమాఫీని చేసి తీర్తుంది ఈ ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నా అంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీజేపీలకు భయం పట్టుకున్నది వాళ్ళ పని బిచాన ఎత్తేసిండ్రు బీజేపీ వాళ్ళు అందుకే ఈ మధ్యలో కొత్త డ్రామా పెట్టిరు జమ్లీ జమ్లీ అంటురు ఎందుకు జమ్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామని అర్థమైంది తెలంగాణలో ఒక్క సీటు వచ్చేటట్లేదు తెలంగాణలో నూకలు జల్లినాయని బీజేపీ వాళ్ళకి సమజైంది ఈంత ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లెలికల పట్టమని ఇప్పుడు జమ్లీ జమ్లీ అని కథ పెట్టిరు జమ్లీ కాదు జనాన్ని నమ్ముకున్నోడే నిలబడతాడు జమ్లీలతో డ్రామాలు నడవయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము మా నాయకుడు కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నాడు బీజేపీ వాళ్ళేమో జమ్లీని నమ్ముకున్నారు నీ జమ్లీలు నడవై జనం మనసులున్నోడే గెలుస్తాడు జనం మనసులున్నోడే నిలుస్తాడు జనం పక్షాన నిలబడ్డవాడే జనం కాపాడుకుంటారు నీ జమ్లీ నాటకాలు తెలంగాణలో చెల్లయంటా ఉన్నా ఏంటి జమ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒక్కసారి తెస్తారట గట్లయితే మన ఓట్లు పడతాయేమో ఇండియా పాకిస్తాన్ కొట్లాట హిందువులకు ముస్లింలకు కొట్లాట గీదో రామ్ మందిరం అది పెట్టి ఇది పెట్టి జనాన్ని ఏదైనా పల్టీ కొట్టిస్తామనుకుంటురు గంత అమాయకులమ్మా మనం జనంకు ఆకలి తీర్చేవాడు కావాలి ఇంకోటి అంటున్నా నేను నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ కాదా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఎవరైనా ఓట్లేస్తారే రైతులకు వ్యవసాయాన్ని ఆగం చేయాలని ఇవాళ రైతులకు కరెంటు ప్రైవేట్ పరం చేయాలని బోరు బావిల కాడ మీటర్లు పెట్టాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ నేను మా అక్క జిల్లాలను అడుగుతా ఉన్నా నల్లాలు ఇచ్చిన ప్రభుత్వం కావాలనా నల్ల చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కావాలనా ఒక్కసారి ఆలోచించండి నల్లలు ఇచ్చిందేమో కేసీఆర్ నల్ల చట్టాలు తెచ్చిందేమో బీజేపీ మరి ఎవరు కావాలనో ఒక్కసారి ఆలోచించండి ఇలా కేసీఆర్ గారు రైతు పక్షపాతి మన హుస్నాబాద్ నియోజకవర్గం అచ్చంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇలా ఏ ఇంటికి పోయినా రైతు బంధు ఉంటుంది రైతు బీమా వస్తున్నది రైతు బీమా రైతులకు కొండంత అండగా ఉన్నది కార్యకర్తలుగా గెలుస్తున్నాం కదా మనకు డోకా లేదు కదా అని ఆయనతో ఇంట్లుండేరు మీరు వాడేమో అబద్ధాలు ఆడుకుంటే వాడు పోతుంటాడు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు రేపు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మన కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలకు మధ్య పోటీ మీరు చెప్పాలి ప్రజలకు కాంగ్రెస్ అని అబద్ధాలు కావాలనా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలనా కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు కావాలనా కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావాలనా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు కేసీఆర్ చేసే మంచి పనులకు మధ్య రేపు ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి గడప గడపకు పోవాలి కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఉన్నదా ఒక్క ఇల్లు ఉంటుందా హుస్నాబాద్లో ఏ ఇంటికన్నవో మంచి నీళ్ళ నల్ల ఉంటుంది మనం ఇచ్చింది బాయి కాడ ఫ్రీ కరెంట్ ఉంటుంది మనం ఇచ్చింది ఆడవీళ్ళ పెళ్ళి అయితే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి ఇంట్లో బీడీలు చేస్తే 2000 వస్తాయి ముసలోళ్ళు ఉంటే 2000 వస్తాయి కిడ్నీ పేషెంట్ ఉంటే ఫ్రీగా డయాలసిస్ అవుతుంది ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా వచ్చి ఉంటుంది అసలు స్కీము రాని ఇల్లు ఉంటుందా ఏ ఇంటికన్నావో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు పక్కా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చినాయి కాకపోతే వాడు
చెక్కు తీసుకుంటప్పుడు అందట్లా రాడు, సీక్రెట్లచ్చి తీసుకపోతాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా వస్తుంది. సతీష్ అన్న అందరికి మస్తాడు నిలబడి. ఆ సతీష్ అన్న ముంగటికి రాబుద్ది కాదు, మెల్లగా పొద్దుకి ఆఫీస్లో పోయి సీక్రెట్లు తెచ్చుకుంటారు. వాళ్ళకు కూడా బాయికాడ ఫ్రీ కరెంట్ వచ్చింది, వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఏదో మీదికి జెండాలు పట్టుకొని తిరుగుతారు, కానీ వాళ్ళ గుండెల్లో కూడా సతీష్ అన్న ఉంటాడు, కేసీఆర్ఏ ఉంటాడు.